హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డివి శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే. సో ఆల్మోస్ట్ ఎట్టగేలకు కాంగ్రెస్ అయితే గెలిచింది తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ట్రెండింగ్ అవుతున్నది రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారా, ఎందుకంటే లైన్లో చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. సో అయితే ఎలా ఉంటుంది, ఒకవేళ ఆయన సీఎం కాకపోతే ఎలా ఉంటుంది? కష్టం ఒకళ్ళది, ఫలితం ఇంకొకళ్ళది కాకూడదు. అంటే కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి రాకముందు ఎలా ఉంది, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎలా ఉంది. ఆయన రెండేళ్ల క్రితం అని కాదు, అక్కడ ఏంటంటే స్టేట్ కాంగ్రెస్ పార్టీ పిసిసి నాయకత్వం కొంతకాలంగా మనం చూస్తున్నాం. భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సిఎల్పి ఏ విధంగా ఇక్కడ పనిచేసింది మనం చూసాం, అటు అసెంబ్లీలో, ఇటు ప్రజాక్షేత్రంలో. వ్యక్తిగా భట్టి విక్రమార్క సక్సెస్, అది ఆయన నియోజకవర్గం. తర్వాత రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఆయన అసెంబ్లీలో పనిచేసిన విధానం, కేసీఆర్ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని చింకి చాట చేశాడో, చీల్చి చీల్చి ఏ విధంగా పీస్ పీస్ చేశాడో మనం చూసాం. అలాంటి పరిస్థితుల్లో భట్టి విక్రమార్క ప్రేక్షకుడిగా మారాడు. అంటే తనను తాను కాపాడుకోగలిగాడే తప్ప పార్టీని ఆయన ఎంతమేరకు కాపాడగలిగాడు అనేది అది ఆయనకే తెలుసు. ఏది ఆయనే కాదు, యాక్చువల్గా భట్టి విక్రమార్క అడ్వాంటేజెస్ ఏంటంటే కేసీఆర్ ఏదైతే చేయలేకపోయాడో అది ఇప్పుడు భట్టి విక్రమార్కను కనుక ముఖ్యమంత్రిగా చేస్తే సక్సెస్ అవుతుంది. ఏది దళిత ముఖ్యమంత్రి నినాదం ఎవరిది, కేసీఆర్. మరి ఆయన చేయలేదు, మేము చేశాము అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవచ్చు భట్టిని సీఎంగా చేసి. కానీ భట్టి యొక్క నాయకత్వ పటిమ రాబోయే 25-30 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఉన్నతంగా నిలబెట్టగలదా అనేది కూడా అక్కడ అధిష్టానం చూసుకోవాలి. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గతంలో ఎన్నికలకు వెళ్ళారు, ఇది 14-18 ఆ ఎన్నికల ఫలితాలు కూడా మనం చూసాం. ఎక్కడ ఆయన భార్య, ఆయన ఇద్దరు కూడా అక్కడ నల్గొండలో ఏ విధంగా తీసుకున్నారు. యాక్చువల్గా ఉత్తమ్ ఆయన ఏంటి, రాజీవ్కు క్లోజ్, ఎవరు సోనియా భర్త రాజీవ్ గాంధీకి ఆయన సహచరుడు, క్లోజ్ ఫ్రెండు, ఫ్యామిలీతో మంచి ఇది ఉన్నటువంటి వ్యక్తి. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందో చూసాము. అతను ఈ డక్కా మొక్కీలు తిన్నటువంటి వ్యక్తే, కేసీఆర్ చేతిలో వాళ్ళు కనపడుతున్నాయి ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళదేంటి చూసాము, వాళ్ళది కూడా కరెక్ట్. అటు రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వెళ్ళడం, ఇటు రావడం, సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ జిల్లాలో వాళ్ళది పెద్ద దిక్కే కాంగ్రెస్ పార్టీకి. నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి వీళ్ళంతా కూడా, ఖమ్మంలో భట్టి విక్రమార్క. కానీ ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మరో 30 ఏళ్ళు నిలబెట్టే నాయకత్వం కావాలి. మరో 10-20 ఏళ్ల పాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టగలిగేటటువంటి ఇది చూసుకోవాలి. సో ఆ సామర్థ్యం రేవంత్ రెడ్డిలో మాత్రమే ఉందంటారా? అంటే మనం కాదు చెప్పాల్సింది, ఏంటంటే అదే వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం, ఆ పార్టీ అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయం, ఆ పార్టీలో నాయకత్వం అంతా కూడా ఉమ్మడిగా తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పుడు ఏంటంటే వ్యక్తులు అప్రస్తుతం, అది కాంగ్రెస్ అనేది ఒక వ్యవస్థ. దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి గత 70 ఏళ్ళుగా ఇది వస్తున్న సాంప్రదాయమే. అదే కదా, ఇప్పుడు 6 నెలలకు సీఎం కావాలా, 6 గ్యారంటీలా అని కూడా వాళ్ళు ఎగతాళి చేశారు. ఎవరు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వాళ్ళ యొక్క విమర్శలను వీళ్ళు నిజం చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎంపికలో ఇంత డోలాయమానం, ఇంత స్ట్రగుల్ ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఇప్పుడు ఇదంతా స్వయంకృతం అవుతుంది రేపొద్దున భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకునే అంశాలు. రేవంత్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్పై ఉంది, ఎందుకంటే కాంగ్రెస్ అతను బలోపేతం చేశాడు కాబట్టి. సో పరిపాలన ఎలా ఉండబోతుంది ఒకవేళ రేవంత్ రెడ్డి గారే నిజంగానే ముఖ్యమంత్రిగా మనకు ప్రమాణ స్వీకారం చేస్తే ఎలా ఉండబోతుంది పరిపాలన? అతనికి ఒక ప్లానింగ్ ఉన్నటువంటి వ్యక్తి రేవంత్.
తను వ్యక్తిగా ఎదగటంలో ఎంత ప్రణాళిక ఉందో, పార్టీని పెంచడంలో ఎంత ప్రణాళిక ఉందో, రాష్ట్ర అభివృద్ధికి కూడా అలాంటి ప్రణాళిక తయారు చేసుకుంటాడు, చేసుకునే ఉండుంటాడు ఎప్పుడో. ఎందుకంటే అతను నేను ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి అవుతా అని చెప్పిన వయసు ఎప్పుడు 22 ఏళ్ళు అంట. అతి తక్కువ కాలంలోనే ఆయన నిజంగానే చాలా ఎదిగారని చెప్పొచ్చు. 22 ఏళ్ల వయసు గల ఒక పిల్లాడు, సరే నువ్వే నీ ఏజ్ తీసుకుందాం, నేను సీఎం అవుతా అని చెప్పగలిగే ధైర్యం ధీమాని ఉండొచ్చు, కానీ కాగలవా? అయ్యే స్థాయికి నువ్వు ఎదగాలంటే ఎంత కష్టం, ఎంత అనుకూలించాల్సిన అంశాలు. అంటే ఇంత తక్కువ టైంలో మరి ఇది చాలా అంటే ప్రస్తావించాల్సిన విషయం చెప్పొచ్చు. 22 ఏళ్ళ అబ్బాయి సీఎం అవుతాడు అని, బట్ ఏ 50 ఏళ్ళకో 60 ఏళ్ళకో అవుతారు చాలా వరకు, కానీ చాలా తక్కువ వ్యవధిలో అయ్యారు. సో ఆయనకి నిజంగానే అంత సామర్థ్యం ఉంది, పరిపాలన చాలా బాగా చేస్తారు అని అయితే నమ్మకం కలిగింది అనుకుంటున్నాను. సమర్థతే కాదు, అతనికి అన్ని కూడా అనుకూలించాయి. ఏది ఇప్పుడు ఇండిపెండెంట్ ZPTC గెలిచారు తెలుగుదేశంలో 10 ఏళ్ళు, ఆ తర్వాత కాంగ్రెస్కి వచ్చాడు. మొత్తం ఎంత చరిత్ర? 20 ఏళ్ళు. 20 ఏళ్ళు అంతే. 19 ఏళ్ల రాజకీయం 40 ఏళ్ల రాజకీయాన్ని మింగేసింది అనుకున్నాం. ఏది ఆ కేసీఆర్నే మింగేశాడు కదా. అంటే ఏంటంటే ఇవాళ మొత్తం సుడిగాలి ప్రచారం చేసింది అతనే కదా. ఎవరు? రాహుల్, ప్రియాంక, ఖర్గే వీళ్ళందరూ తిరిగారు కదా. వీళ్ళతో పాటు ధీటుగా తిరిగి కాంగ్రెస్ని తన 2 నియోజకవర్గాల్లో ప్రచారం, అది వేరు. ఏది కామారెడ్డిను ఇక్కడ కొడంగల్, 2 జిల్లాల్లో దాని ఎఫెక్ట్ పడుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశాడు కదా. అతని పాదయాత్ర కూడా ఒక రకమైనటువంటి పునరుత్తేజాన్ని ఇక్కడ కల్పించింది కదా. ఇప్పుడు తను బాధితుడమ్మా. ఎవరు? కేసీఆర్కి బాధితుడు కదా. బాధితుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చే పరిపాలన కూడా మరి అదే విధంగా ఉంటుంది. అంటే ఆయన మీద మళ్ళీ ఈయన ఏదో పగ తీర్చుకుంటాడనో కక్ష సాధిస్తాడనో కాదు. ఇప్పుడు మర్రి చెన్నారెడ్డి చూసాం, తర్వాత రాజశేఖర రెడ్డిని చూసాం, అంతకుముందు కూడా నీలం సంజీవరెడ్డి వీళ్ళందరూ పరిపాలన చూశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే వీళ్ళందరికన్నా ఒక ఆకాంక్ష ఉన్న వ్యక్తి, ఒక లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తి. సీఎం పదవి పొందటమే అతని లక్ష్యం అనుకోవట్లేదు నేను. సరే, అది అందరికీ తెలిసిన లక్ష్యం. ఈ పదవిలో నిలదొక్కుకోవటం అతని లక్ష్యం. సో యంగ్ యాంగ్రీ మ్యాన్ అని పిలుస్తుంటారు ఆయన్ని, మరి అది కరెక్టేనా సీఎం పదవికి అంత ఆవేశం? అంత ఆవేశం అవసరమా అని చాలా మంది అడుగుతుంటారు. ఆయన కొంచెం దుర్భాషలాడడం ఇవి కూడా జరుగుతుంటాయి. సో అవన్నీ ఈ సీఎం పదవితో కొంచెం స్లో డౌన్ అవుతాయా, లేకపోతే ఇంకాస్త దూకుడుగా ప్రవర్తిస్తారంటారు? అంటే మార్పు, జనరేషన్స్లో మార్పు వస్తాను. కరెక్ట్. ఇప్పుడు ఇంతకు ముందు శంకర శాస్త్రి టైం పోయింది, ఇప్పుడంతా సనాతన వాదాలకి కాలం చెల్లింది. ఇప్పుడు పిల్లలు కూడా, యంగ్ జనరేషన్ కూడా ఎవరిని లైక్ చేస్తున్నారు, ఎవరిని హీరో వర్షిప్గా చూస్తున్నారంటే దూకుడు స్వభావంతో ఉన్నాళ్ళకే ఇవాళ రోజులు. కరెక్ట్. ఆ దూకుడు తనమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని సీఎం చేయకపోతే యూజ్ అండ్ త్రో, అంతే వాడుకుని వదిలేసినట్టు అవుతుంది. అవును. ఏంటి ఇప్పుడు ఆయన్ను ఉపయోగించుకుని ఆయనతో మరి మొత్తం ప్రచారం చేయించుకుని ఇవాళ యూత్ ఈరోజు క్రియాశీలకంగా ఉంది. రా, ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఓట్ చేసిన వాళ్ళు కూడా ఎంతమంది? 10 లక్షల మంది ఫస్ట్ టైం ఓటర్స్ అంట. అంటే ఇంకా రాబోయే యూత్ కూడా కనెక్ట్ అవ్వాలంటే అవుట్డేటెడ్ పొలిటీషియన్స్ ఎలా కనెక్ట్ అవుతారు? ఏది ఇప్పుడు కొత్త జనరేషన్ కూడా, రాబోయే పిల్లలు కూడా కాంగ్రెస్ పార్టీని ఎదగాలన్నా నిలదొక్కుకోవాలన్నా ఈరోజు అక్కడేమో దేశంలో రాహుల్ గాంధీ అంటున్నారు, ఆయన అక్కడ ఇబ్బందులు పడుతున్నాడు, ఎటు అటు బీజేపీని తట్టుకుని నిలబడతాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 65 సీట్లతో 64 సీట్లతో రాగానే సంబరం కాదు, దాన్ని నిలదొక్కుకోవటం పెద్ద కత్తి మీద సాము. 2 భూతాలు కాంగ్రెస్ పార్టీని మింగేసే అవకాశం ఉంది. కేసీఆర్ని మీరేమీ తేలిగ్గా తీసుకోకూడదు. కేసీఆర్ నుంచి ఒక ఉపద్రవం కాంగ్రెస్కి పొంచి ఉంది. బీజేపీ అసలు పెద్ద భూతం. ఏది ఈ 2 భూతాల నుంచి ఈ పార్టీని కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజలకు అండగా ఉండాలంటే దూకుడు ఉన్నాడే కరెక్ట్. సరే, చూద్దాం సార్ నిజంగా ఆయన పరిపాలన ఎలా ఉంటుంది ఏంటి అని కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.